హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ హిట్లు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం. వీరిలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఉంటే కామెంట్ బాక్స్లో వారి నేమ్ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. టాలీవుడ్ పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు ఎన్నో పాన్ ఇండియా సినిమాలతో హిట్లు కొడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ దర్శకుల్లో ఎవరు ఎక్కువ ఇండస్ట్రీ విజయాన్ని అందించారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు, జగదేక వీడు, అతిలక సుందర్ లాంటి సినిమాలతో ఆయన ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు. అలాగే ఎన్టీఆర్తో చేసిన అడవి రౌండ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల పాటు నడిచింది. ఇక రాజమౌళి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ వాటిలో మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు పరిశ్రమలో హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ రామ్చరణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం రంగస్థలం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే పూరి జగన్నాథ్, మహేష్ బాబు కలిసి చేసిన పోకిరి మూవీ కూడా పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా హిట్ కొట్టిన సినిమా అత్తరింటికి దారేది. ఈ చిత్రం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. రీసెంట్గా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాకు కూడా త్రివిక్రమే దర్శకత్వం వహించాడు. ఈ డైరెక్టర్లు ఇలా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వేల్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.